ओम गणेशाय नमः, ओम गुरुभ्यो नमः, ओम श्री साईनाथाय नमः। साई बंधुवुलारा, ई रोजु बाबा वारु सूचिंचिन नेनु प्रवचिंचे प्रधानमैनटुवंटि अंशं ना जीवितंलो जरिगिनटुवंटि यथार्थमैनटुवंटि घटन, यथार्थमैनटुवंटि लीला, अवधूतलतो कूडिनटुवंटि आत्मीय अनुबंधं। ई अनुबंधान्नि मीतो पालुपंचुकुने अवकाशं साक्षात्तु ఆ దత్తప్రభు ఆ సాయిబాబా వారు కల్పించారు। ఆ అనుభూతిని మీతో పాలుపంచుకుంటూ ఉన్నాను। సహజంగా బాబా వారిని నేను 3 దశాబ్దాలుగా ఆరాధిస్తున్నా పూజిస్తున్నా కూడా బాబా వారు ససేర్లుగా ఉన్నప్పుడు నేను లేకపోయానన్నటువంటి దిగులు విచారంతో ఆయన్ని నేను అభ్యర్థన చేస్తే ఆయన నా మొరాలకించి ప్రత్యక్ష అవధూతలను చూసే భాగ్యాన్ని ప్రత్యక్ష అవధూతలతో అనుబంధాన్ని ఆయన కల్పించారు। ఈ క్రమంలో చాలామంది అవధూతల్ని నాకు తడస్పడటం, దత్తానుగ్రహంతో వారిని ప్రత్యక్ష దర్శనం చేసుకోవడం, వారి అనుభూతులు లీలలు ఇవన్నీ కూడా పాలుపంచుకునే అవకాశం కల్పించడం నిజంగా నా జీవితంలో జరిగినటువంటి గొప్ప అదృష్టం। ఇందులో భాగంగా ఒక అవధూత లీలని మీతో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను। సహజంగా నేను జిల్లా కేంద్రమైనటువంటి గుంటూరు నగరంలో నేను నివసిస్తూ స్థానిక అరండాలపేటలో నా వృత్తిరీత్యా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను ఒక షాపు దుకాణంలో। ఈ క్రమంలో ఒక రమారమి ఒక 15 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి అనుకోకుండా నా దుకాణానికి వచ్చి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు బాబా గురించి మాట్లాడటం చేస్తూ ఉన్నాడు। బాబా గురించి మాట్లాడుతూ బాబా సత్సంగము, బాబా లీలలు, బాబా అనుభూతులు పాలుపంచుకుంటూ ఉన్నాము। పాలుపంచుకున్నటువంటి క్రమంలో అతనితో ఇంకొక వ్యక్తి కూడా తోడయ్యి అతన్ని కూడా నాతో పాలుపంచుకునే ఆసక్తిని కనపరిచాడు। నాతో పాలుపంచుకున్నటువంటి వ్యక్తి ఆ రెండో వ్యక్తి పేరుని శేషశాయిగా పరిచయం చేశాడు। అతను ఒక శేషశాయి అని సహజంగా గుంటూరు నగరంలో ఓంకార క్షేత్రంలో ఉంటూ ఉంటారని, అతనికి సాయిబాబా అంటే ఇష్టమని, సాయిబాబా యొక్క అనుగ్రహంతో బాబా వారి యొక్క సేవలోనే ఉంటాడని చెప్పేసి నాకు ఆ వ్యక్తిని ఇతను మన నాగు నాగేశ్వరరావు అని చెప్పేసి అనే వ్యక్తి నాకు ఈ శేషశాయి అనే వ్యక్తిని పరిచయం చేశాడు। సహజంగా బాబా తత్వంలో ఉన్నాను, బాబా అనుభూతులు లీలలు పంచుకుంటున్నాను కాబట్టి నేను త్వరగానే స్పందించాను, ఆ యొక్క శేషశాయిని పరిచయం చేసుకున్నాను। పరిచయం చేసుకున్నాక తర్వాత కాస్త బాబా వారి సత్సంగం రమారమి ఒక 15-20 నిమిషాలు కొనసాగింది। ఆ తర్వాత తనకు పని ఉందని చెప్పేసి అతనితో పాటు వచ్చినటువంటి శేషశాయి ఈ నాగేశ్వరరావు అనే ఆధ్యాత్మికమైనటువంటి పరులు వాళ్ళు వెళ్ళిపోయారు। ఆ తర్వాత అనుకోకుండా రెండో రోజే ఆ శేషశాయి అనేటువంటి వ్యక్తి కేవలం అతను ఒక్కడే నా దుకాణం దగ్గరికి వచ్చి నన్ను పలకరించడం ప్రారంభించాడు। ప్రారంభించి మొదట సాయిరామ్ అని చెప్పేసి అంటాం, బాబా నన్ను పిలుస్తాం, తర్వాత కాస్త దక్షిణగా ఎంతో కొంత ఇమ్మని చెప్పేసి ఆయన అడగటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది। సహజంగా సాయి తత్వంలో ఉన్నారు కాబట్టి మరి దక్షిణ అడుగుతున్నాడు అని చెప్పేసి నేను ఒక 100 రూపాయలు అతనికి దక్షిణగా ఇచ్చాను। ఆ తర్వాత మళ్ళీ రెండో రోజు వచ్చి నాకు దక్షిణ ఇవ్వు అని చెప్పేసి అన్నాడు। నేను ఆశ్చర్యపోయాను, ఏంటి రెండో రోజు కూడా వచ్చాడని మళ్ళీ ఒక 51 రూపాయలు ఇచ్చాను। మళ్ళీ 3వ రోజు కూడా వచ్చి మళ్ళీ దక్షిణ ఇమ్మని చెప్పేసి నన్ను పదే పదే అడుగుతున్నాడు। సరే నాకు బాబా తత్వంలో ఉన్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ 11 రూపాయలు దక్షిణ ఇచ్చారు। 4వ రోజు కూడా వచ్చి మళ్ళీ దక్షిణ అడుగుతూ ప్రారంభించాడు। సరే నాకు ఏమి అర్థం కాకుండా ఇలా పదే పదే దక్షిణ అడుగుతున్నాడని చెప్పి కాస్తంత అసహనంతో నేను బాబా నువ్వు ఇలా దక్షిణ అడిగితే అడగడం అనేది సమంజసంగా లేదు, అతను ఎవరో నాగేశ్వరరావు అనే వ్యక్తి నేను పరిచయం చేశాడు, నువ్వు పదే పదే నా దగ్గరకు వచ్చి అడిగితే నా దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇలా అడగడం అనేది రోజు అడగడం అనేది సమంజసం కాదని కాస్తంత అసహనంగా కాస్తంత మా కోపంతో నేను ఆ వ్యక్తిని నేను కోపడ్డాను। ఈ క్రమంలో ఆయన సరే బాబా అని చెప్పేసి చిరునవ్వుతూ దక్షిణ ఇవ్వకపోయినా కూడా సంతోషంగా కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు। 4వ రోజు కూడా మళ్ళీ తిరిగి యథావిధిగా మళ్ళీ నా షాప్ దగ్గరికి రావడం, ప్రతిరోజు నాతో బాబా అని చెప్పేసి పరిచయం పెంచుకోవడం, బాబా టీ ఇప్పిస్తావా అని చెప్పేసి అడగడం, నేను టీ ఇప్పించడం, కాస్త తాగడం, బాబా గురించి చెప్పడం ఇలా జరుగుతూ ఉంది। ఒక్కోసారి ఒక సంచి పాత సంచి తీసుకొని వచ్చి బాబా ఇది నీకోసం తెచ్చానని చెప్పేసి ఎంబడ సంచిలో నుంచి చాలా కొత్తగా అప్పుడే తయారైనటువంటి సీళ్లు బ్యాగ్స్ తీసి నాకు ఇచ్చేవాడు।
ఒక్కోసారి తర్వాత కొత్త కొత్త పెన్నులు సెట్ తీసుకొచ్చి బాబా 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 నీకు ఇది బాబా సాయిబాబా ఇచ్చారని చెప్పేసి ఇచ్చేవాడు. ఓ మరొకసారి సాయిబాబా సంబంధించినటువంటి గొప్ప దైవ పుస్తకాలు ఎక్కడ లభ్యం కాని పుస్తకాలు తెచ్చి బాబా ఇది నీకు సాయిబాబా ఇమ్మన్నాడని చెప్పి ఇచ్చేవాడు. మరొకసారి సాయిబాబాకు సంబంధించినటువంటి అనేక రకాల చిత్రపటాలు తర్వాత ఫోటోలు ఇవన్నీ కూడా నిరంతరం నా దగ్గరికి నా వచ్చేసి ఇస్తూ ఉండేవాడు. తర్వాత నాతో స్నేహము నాతో బాబా గురించి ఆధ్యాత్మిక అనుబంధం తర్వాత నాతో కలయిక ఎక్కువ చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో అతని పట్ల నాకు ఒక తెలియని అవ్యక్తమైనటువంటి ప్రేమ అనురాగం కలిగింది. అతనితో ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో అతను నాకు పరిచయమైనాక అనుకోకుండా అనేక రకాలైనటువంటి సాయిబాబా సత్సంగాలు నా జీవితంలో సత్సంగాలకి పిలవడం అనేక చాలామంది సాయి తత్వంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు పరిచయం అవ్వడం వాళ్ళతో రకరకాల ఆధ్యాత్మికటువంటి సాయిబాబా తత్వమైన సదస్సుల్ని ప్రవేశపెట్టడం అదేవిధంగా అనేక సాయిబాబా మందిరాల వాళ్ళ అందరినీ కలవడం వాళ్ళందరినీ ఒకచోట కూర్చడం వాళ్ళ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం తర్వాత అదే కాకుండా బాబా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటట్టుగా ప్రతి నెలలో వచ్చినటువంటి శుద్ధ బహుళ ఏకాదశుల్ని నిర్వర్తించడం ఇలాగ అనేక రకాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నాతో పాటు అతను కూడా ఇద్దరం కలిసి వెళ్తున్నాము. నన్ను అనుక్షణం అంటిపెట్టుకునే ఉన్నాడు. ప్రతి ఆధ్యాత్మిక సాయి కార్యక్రమంలో తను ముందు భాగంలో ఉంటున్నాడు. నేను ఒక రాముడికి హనుమంతుడు తోడులాగా నాకు అతను నా పక్కన అనుక్షణం ఉండి నన్ను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. సహజంగా నేను ఆధ్యాత్మిక అటువంటి జిజ్ఞాస ఉంది కాబట్టి నేను కలుపుకొని ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఈ ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో ఒకసారి మా ఇంటికి వచ్చేసి బాబా ఉన్నావా అని చెప్పేసి అడిగి బాబా ఈరోజు సాయిబాబా సత్యవ్రతాన్ని నువ్వు చేయాలి బాబా అని చెప్పేసి అన్నాడు. సహజంగా అనుకోకుండా ఈ మాట అన్నాడు కదా, సాయిబాబా సత్యవ్రతం చేయాలంటే కాస్త డబ్బులతో కూడుకున్నటువంటి పని, అవన్నీ కూడా తెచ్చుకోవాలి కదా, మరి కొబ్బరికాయలు ఇవన్నీ తెచ్చుకోవాలి, చాలా కొంచెం డబ్బు చూసుకొని చేయాలి కదా స్వామి, బాబా నేను చేస్తాలే అని చెప్పంటే లేదు బాబా రేపు గురువారం నువ్వు చేయాలి రేపే చేయాలని చెప్పేసి నన్ను ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. నాకు ఇసుకు పుట్టి సరేలే అని చెప్పేసి నేను చేస్తానని చెప్పేసి నేను అప్పుడే స్నానం చేసి ఇక బయటికి వెళ్దామని బట్టలు తొడుక్కుంటున్నాను. ఈ క్రమంలో బాబా నువ్వు సత్యవ్రతం చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ పదే పదే ప్రశ్న అడుగుతున్నాడు. సరే బట్టలు తొడుక్కుందామని నేను ప్యాంటు చొక్కా తీసి తొడుక్కునే క్రమంలో చొక్కాలో నుంచి 100 రూపాయల నోట్లు 11 నోట్లు కింద పడ్డాయి. అవి నాకు అర్థం కాల ఆ నోట్లు ఎవరన్నా పెట్టారని చెప్పేసి నేను నా శ్రీమతిని మా పిల్లల్ని అడిగాను. మాకు సంబంధం లేదు, మేము ఆ నోట్లు మేము పెట్టలేదు, మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆ తర్వాత ఈ నోట్లు ఎప్పుడైతే పడ్డాయో నా పక్కనే ఉన్నటువంటి శేషసాయి అనేటువంటి ఈ యొక్క బాబా చూసి నవ్వుతూ ఉన్నాడు. నవ్వుతూ బాబా ఈ డబ్బులు నీకు బాబా వారు ఇచ్చారు, ఇవి నువ్వు ఈ డబ్బులతో నువ్వు సాయిబాబా సత్యవ్రతం చేయాలని చెప్పేసి నన్ను ప్రత్యేకంగా ఆయన పదే పదే అడగటం జరిగింది. సరే ఇలా ఉంటే ఆ 1100 రూపాయలు తీసుకొని మరి నేను ఇది నిజంగానే బాబా ఇచ్చారని చెప్పేసి ఆ 1100 రూపాయలతో మరుసటి రోజు వచ్చినటువంటి గురువారం రోజున శేషసాయి బాబాని కలుపుకొని నేను కూర్చో బజారుకి వెళ్ళి అన్ని వస్తువులు తెచ్చుకొని చక్కగా సాయిబాబా సత్యవ్రతాన్ని నిర్వర్తించుకున్నాము. తర్వాత ఆ రోజు సాయంత్రమే నాకు స్వప్నంలో ఇతను దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నాడు. ఉంటే ఏంది బట్టలు వేసుకోలేదు బాబా అని చెప్పేసి నేనంటే కాదు నువ్వే బట్టలు వేసుకోలేదు నువ్వే దిగంబరుడివి అని చెప్పేసి మళ్ళీ నన్ను చూస్తూ హేళనగా నవ్వుతూ ఉన్నాడు. నాకు అర్థం కాల. తర్వాత ఆ మరుసటి రోజు వచ్చి బాబా సాయిబాబా సత్యవ్రతం బాగా చేసావా అని చెప్పేసి మళ్ళీ రావడం తటస్థపడింది. ఈ క్రమంలో అతనితో ఉన్నటువంటి గాఢమైన స్నేహం కాస్త ఆధ్యాత్మిక వైపు పళ్ళి ఇతను ఒక
అవధూత లక్షణాలు కనబడతా ఉన్నాయి. ఏదో తెలియనటువంటి ఆత్మీయ అనుబంధం బాబాతో కూడి ఉంది. నా చేత అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, చేపిస్తున్నాడు, నవ్వుతూ ఉన్నాడు. తర్వాత నన్ను బాబా అని చెప్పేసి ప్రధానంగా నన్ను బాబా అని సంబోధించడం, నువ్వు సాయిబాబా అని చెప్పేసి నన్ను పిలవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. తర్వాత ఒక్కోసారి అకస్మాత్తుగా కనిపించకుండా ఒక 3 నెలలు 6 నెలలు కూడా కనిపించకుండా పోయేవాడు. కనిపించుకున్నటువంటి పోయిన వ్యక్తి నేను ఎప్పుడన్నా తటస్థపడి నేను కొంచెం ఈ వ్యక్తి రాలేదు అనుకుంటే మళ్ళీ అమ్మటి ఆ మరుసటి రోజే ప్రత్యక్షం అయ్యేవాడు. ఆ తర్వాత ఏదన్నా గురు పౌర్ణమి ప్రత్యేక పండగల రోజు ఎక్కడున్నా కూడా వచ్చి బాబా నీకోసం ఇగో ఇది తీసుకొచ్చానని చెప్పి సాయిబాబాకు సంబంధించిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా నాకు ఇచ్చేవాడు. నాకు అంతుపట్టలే విషయము. అతను ఇంటి పేరు పులిపాక శేషశాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి గొప్ప ఉన్నత ఉద్యోగ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యి కాలం చేశారు. తర్వాత వాళ్ళ తల్లిగారు కూడా మొన్న దాకా ఉన్నారు. వారు కూడా కాలం చేశారు. తో అన్నదమ్ములు కూడా ఉన్నారు. అయినా కూడా అతను ఈ యొక్క సంసారమైనటువంటి వైవాహిక వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటా సాయితత్వంలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి జిజ్ఞాస అవధూతగా ఆయన నాకు దర్శనమిచ్చాడు. చాలా రకాలైనటువంటి తర్వాత అతని గురించి కాస్తంత లోతుగా ఆలోచించినాక నాకు చేసినటువంటి లీలలో విన్యాసాలు ఇవన్నీ కూడా దత్తాత్రేయ అనుగ్రహంతో పోలినటువంటి గొప్ప చమత్కారాలు లీలలుగా కనిపించాయి. ఇలాగ ఎన్నో రకాలుగా చేశారు. ఇటువంటి లీలల్ని నేను తర్వాత రమర చేసుకుని జ్ఞాపకం చేసుకుంటున్న క్రమంలో రమారమే 2 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ నుంచి మరి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడు. తర్వాత 2 సంవత్సరాల నుంచి మళ్ళీ నాకు ఆ శేషశాయి అవధూత బాబా కనిపించలేదు. తర్వాత ఈ అవధూతను గురించి నేను అప్పుడప్పుడు జ్ఞాపకాలు లీలలు ఇవన్నీ కూడా నేను నెమర వేసుకుంటాం. నిజంగా నా జీవితంలో ఒక మరుపురాని అద్భుతమైనటువంటి అనుబంధమైనటువంటి చమత్కారం ఆయన యొక్క సత్సంగము. ఈ అవకాశాన్ని పాలుపంచుకునే భాగ్యాన్ని దత్తప్రభు సాయినాథుడు ఆ యొక్క అవధూతలు మరి వీళ్ళందరూ కూడా ఆశీస్సులు అందజేయడం నిజంగా నా జీవితంలో అదృష్టం. వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీకు మీ కుటుంబానికి ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వే జనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.